నిత్యాదీవన ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇంకా జిల్లా అధికారులకు, ఈ కార్యక్రమాన్ని చేసిన వారి తల్లిదండ్రులకు మీ అందరికీ పేరు పేరులా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా విద్య గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఆ రోజుల్లో ప్రతి పేరు విద్యార్థి కూడా చదవాలని ఆలోచన చేసిన గొప్ప మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకో తప్పదు. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలని ఆలోచన చేసి టీజీఎంఎస్ పెట్టించి ఎంతోమంది లక్షలాది మందికి, ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంబీఏ, ఎంసీఎల్గా ఎంతోమంది చదివేదానికి కారకులైన వ్యక్తి, నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యే రాష్ట్రానికి నాన్నగారు ఏదో డిగ్రీ లాంటి గ్రాడ్యుయేషన్ చేస్తే మనం చిన్నతనం నుంచి కూడా, ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలి ఒక మంచి ఆలోచనతో, ఆ తల్లి పేరుతో అమ్మఒడిని 17,000 వేసి ప్రతి పేదవాడి పెట్టు కూడా ధనవంతుని పెట్టడంతో చదవాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి. నిజంగా ఒకటి ఆలోచన చేయండి, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా హాస్టల్లో ఏం తింటారని, ఏ పిల్లలు ఏం తింటారని ఎవరైనా ఆలోచిస్తారా? కానీ మన ముఖ్యమంత్రి బాగా పరిశీలించి ప్రతి పేద విద్యార్థిని కూడా ఒక మంచి ఆహారాన్ని అందించాలి, పోషకాహారాన్ని అందించాలి, ఒక మెను పెట్టాడు సోమ మంగళ బుధం శుక్ర శని, ఒక 5-స్టార్ లాంటి భోజనాన్ని ఈరోజు అందిస్తున్నారు. నాడు నేడు స్కూల్ నుండి ఈరోజు ప్రతి పేదవాడు కూడా ప్రభుత్వ స్కూల్ చదువుతారు. నాడు నేడు స్కూల్స్ కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయి ఇకపోతే పిల్లలు చిన్ననాటించే ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ ఎందుకంటారు ఈరోజు మాట్లాడతారు, ఎందుకంటే ఈ రాష్ట్రం దాటి ఇంగ్లీష్ అవసరం, ఈ దేశం దాటాలనే ఇంగ్లీష్ అవసరం. అదేవిధంగా విదేశీ విద్య, నిజంగా అది అందుబాటులో ఉండేది కాదు పేదవాడికి విదేశీ విద్య అంటే. నిజంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,00,000 రూపాయలు ఉంటారు ఒక విద్యార్థికి. అలాంటిది మన రాష్ట్రం నుంచి కూడా ప్రతి చిన్న మధ్య తరగతి సన్న తరగతి వారు కూడా ఒక విదేశీ విద్య చదవాలి. ఎందుకంటే నా బిడ్డలు లండన్ అమెరికాలని చెబుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికాలని చేసి చదవాలి. గొప్ప ఆయన చెప్పడం జరిగింది, మీరు గొప్ప సీఈఓలు కావాలా, ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అత్యున్న స్థాయికి ఎదగాల అని మీద ఆయన ఆలోచన. తప్పకుండా ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరు బాగా ఉన్న స్థాయికి పోయి, ఉన్న స్థాయి చేరినప్పుడు ఒక మీ ప్రాంతాన్ని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని కావచ్చు, ఈ దేశానికి కూడా మీ సేవలు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, మీరు బాగా ఉన్న స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు మీతో నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ.